వెల్కమ్ టు QII న్యూస్. నేను మిస్ శ్రీనివాస్. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తగా ఉంటూ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు చేరేటంత వరకు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై న్యాయం జరిగేటంత వరకు ప్రచురణ చేసే ఏకైక న్యూస్ ఛానల్ మీ QII న్యూస్ ఛానల్. వెల్కమ్ టు QII న్యూస్ అనాలిసిస్. ఇదివరకటి వీడియోలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారా, దానికి సంబంధించిన కారణాలను కూడా మనం విశ్లేషించడం జరిగింది. మన వీక్షకులు దాన్ని చాలామంది కూడా ఫాలో అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మరో సమాచారం కూడా లీక్ అవుతూ వస్తుంది. అదేమిటంటే, నిన్న మొన్న జరిగిన మీటింగుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక సమర్పించినట్లు, దానికి ఆ రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు అవాక్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. దాన్ని పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం. ఇక నివేదిక సారాంశంలోకి ఒకసారి మనం వెళ్ళేటట్టయితే, ఈ మధ్యకాలంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి భేటీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన సభలో ఇంటెలిజెన్స్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇష్టలు కలిపే సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే, ఇప్పటికిప్పుడు మనం ముందస్తు ఎన్నికలు కానీ వెళ్ళలేనట్లయితే సుమారు ఇటు తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేన పార్టీలోకి కానీ 35 నుంచి 40 మధ్యలో ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు, మనకి మన ప్రభుత్వానికి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నట్లు, ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు జగన్మోహన్ రెడ్డి చెవిలో తిన్నగా చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వైసీపీ శ్రేణులకు కానీ వైసీపీ పార్టీ నాయకులకు కానీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒళ్ళు గొంతులు కూల్చే అవసరం ఏమిటంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్న ఆధారాలు బట్టి ఇంటెలిజెన్స్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించినటువంటి ఆధారాలు బట్టి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అదేమిటంటే, ఇప్పటికిప్పుడు స్టిల్ నవంబర్ ఈ రోజుకు ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ 80 సీట్ల నుంచి తప్పనిసరిగా కవిసి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే 40 నుంచి 50 సీట్ల మధ్య పోటాపోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. దాంట్లోనూ కూడా ప్రస్తుతం ప్రతిపక్షాలకి ఎజ్జె ఎక్కువగా ఉంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో సరే మనం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి, లేకపోతే మన కుర్చీ కదిలిపోవడం ఖాయం అని నిక్కచ్చిగా ముక్కుసూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ అధికారులు తెలియజేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ను ముఖ్యమంత్రి గారికి ఇస్తే, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ అధిష్టానానికి వేరొక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే, కేంద్రం ఇంటెలిజెన్స్ అధికారి రిపోర్ట్కి ఇటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారికి చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇందులో 30 చెప్తే అధికారులు పార్టీ పిల్లాయించే అధికారు ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారంటే 30 మంది చెప్తే, ఇక కేంద్రానికి విషయానికి వచ్చినప్పటికీ ఈ సంఖ్య 40 పెంచుతూ ఇది బీజేపీ చీఫ్ ముందుంచినట్లు సమాచారం తెలుస్తుంది. అందులో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా ముందు ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డిగా గ్రాఫ్ తగ్గుతూ ఉన్నందువలన వచ్చే ఎన్నికల్లో అతని యొక్క ముఖ్యమంత్రి పీఠం కదిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని
ఖచ్చితమైన ఆధారాలతో మన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ చీఫ్ ముందు మరియు ప్రధానమంత్రి మోడీ గారి ముందు ఉంచినట్లు సమాచారం అందుతున్నాయి. ఇంత నచ్చిగా చెప్తున్నాడు, ఇది ఏ పేపర్లో రాలేదు కదా, ఏ మాధ్యమంలో రాలేదు కదా, ఏ టీవీలో రాలేదు కదా అనుకుంటే పొరపాటే. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలుసుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అనేకటువంటి సమాచార సాధనాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ప్రస్తుతం వైసీపీ పార్టీలో జరుగుతున్న చర్చ ఇదే కదా. ఎలా ఉంటే ఈ ఇంటెలిజెన్స్ అధికారుల నివేదికలో మొట్టమొదటగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 80 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందాం అంటున్నాం, మరియు 45 సీట్లు టఫ్ ఫైట్ ఉంటుందన్నాం, అలాగే 30 నుంచి 40 మంది ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ గేట్లు తెలిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదిక అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇంటెలిజెన్స్ అధికారులు ఉంచినట్లు ఖచ్చితమైన నివేదికతో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ అంశం మీరు కొద్ది రోజుల్లోనే ఇంకా క్లియర్గా మాధ్యమాల్లో చూస్తాం. ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ చీఫ్కి ఇచ్చిన నివేదిక బట్టి అక్కడి నుండే కంగారు మొదలైంది. ఎక్కడైతే ఎప్పుడు నుండి అయితే మనకి ఏ రకంగా అయితే కేంద్రం నుండి సహకారం దొరకదో, కేంద్రం నుండి మన సహకారం పొందలేమన్న డిప్రెషన్లో ముఖ్యమంత్రి గారు గురి అవుతున్నారు. అలాగే ఈ కొన్ని కొన్ని సమాచారాలు ఎక్కువ బీజేపీ కొంతమంది నాయకులు కొన్ని సందర్భాల్లో అక్కడ ఇక్కడ, అలాగే వైసీపీ నాయకులు కొందరు అక్కడ ఇక్కడ ఈ రకమైనటువంటి యువతల రాష్ట్రం ఇచ్చిన నివేదిక కానీ, ఇలాగే అలాగే కేంద్రం ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక కానీ మాటలు జారినట్లు, దాని పరిసరంగా ఇంకా అనేక రకాలు జరగబోతున్నట్లు వాళ్ళే అక్కడక్కడ గుర్తుకొస్తూ వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ మనం కొన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో ఎంత ఎండ జరుగుతుంది, మన కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఆల్రెడీ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందుకున్న సమాచారం బట్టి చూస్తే ప్రస్తుత నెల్లూరు మేయర్ గారు కూడా మన కోటరెడ్డి సీత వైపు ఉన్నట్లు మనకి ఒక సమాచారం అందుతుంది. ఆవిడ ప్రెస్ మీట్ కూడా బహిరంగంగానే చెప్పిన సందర్భంగా కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఇటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, ఇప్పటికిప్పుడు పార్టీకి మారే వారి సంఖ్య 45 పెంచి చెప్పింది. ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది, సుమారు ఇక్కడ కోటా కోటి ఉండి ఇక్కడ ఎమ్మెల్యే జంపే అవకాశం ఉంది అనేసి, అంటే ఇక్కడ ప్రభుత్వం కోల్పోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాన్ని, ఈ రెండు కూడా ఇక్కడ కేంద్ర నాయకత్వానికి ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి సమర్పించినట్లు మనకు ఖచ్చితమైన ఆధారాలతో పాటు వివరాలు కూడా మీకు తెలుస్తుంది. మనం చర్చించుకున్న రాష్ట్రం కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక ఎత్తు అయితే ఇంక మూడో అంశం ఇక్కడ కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశం ఉంది. అదేంటంటే విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అనేకమైన సందర్భాల్లో రోజు జారుతూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఇటు ట్విట్టర్లో కానీ ఎందులైనా ఎప్పుడు ఉండే విజయసాయి రెడ్డి గారు సడన్గా ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఈ సైలెంట్ అంటే ఏదైనా కారణం ఉందా, అసలు విజయసాయి రెడ్డి గారు సడన్గా ఎంత మార్పు రావడానికి కారణాలు ఏమిటి అన్న ఆలోచనలో కూడా ఈ వైసీపీ యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీసేటట్టు, ఆ విధంగా ఈ ఎందుకు అసలు విజయసాయి రెడ్డి గారు ఎంత సైలెంట్ అయిపోయారు అన్న అంశం కూడా ఎక్కడ కూడా వైసీపీ శ్రేణులకు అందించుకున్నట్లుగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ మధ్య నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు కూడా ట్విట్టర్లో ఒక సానుకూలమైన స్పందనతో విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. అంటే చూడండి ఎంత సడన్గా విజయసాయి రెడ్డిలో మార్పు వచ్చిందో. అయితే విజయసాయి రెడ్డి గారు వచ్చిన ఈ మార్పును రాజకీయ కోణంలో చూడాలా లేకపోతే సామాజిక కోణంలో చూడాలా అంటే ఎక్కువ మంది కొంతమంది వైసీపీ శ్రేణులు రాజకీయ నాయకులు కానీ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఏటుగా ఉన్న అంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే సజ్జన్ గారు ఆ స్థానంలోకి వచ్చారో
ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయం కూడా వైసీపీ శ్రేణులు అనేక రకాలుగా చక్కర్లు కొడుతుంది. అయితే దీనికి భిన్నంగా ఈ మధ్యకాలంలో మన తారక రత్న గారు అనారోగ్య కారణాల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అతని మీద అనేక రూమర్స్ రావడం, అతను ఆటోమేటిక్గా ఇక చనిపోయారు కానీ నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ అతను బతుకున్నారనే అంశాన్ని కూడా పూర్తిగా జనాలకు తీసుకెళ్లారు. మొత్తం జనాభా కూడా అదంతా నమ్మే స్థితికి కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇదంతా ఇలాగకున్న పరిస్థితుల్లో సడన్గా ఒక్కసారిగా విజయసాయి రెడ్డి గారి ఎంట్రీతో మొత్తం అక్కడ సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మన తారక రత్న గారు కోలుకోవాలని హాస్పిటల్ ముందు వచ్చి అతను ప్రెస్ మీట్ ఇవ్వడం, దానికి పూర్తిగా బాలకృష్ణ గారు సహకరించారు, అతనికి ధన్యవాదాలు అనేసి తెలియజేయడం వల్ల ఈ అంతవరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పిన నమ్మలేదు, అలాగే బాలకృష్ణ గారు చెప్పిన నమ్మలేదు, మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా చెప్పిన నమ్మలేని ప్రజలు ఒక్కసారి విజయసాయి రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి హాస్పిటల్ ముందుకు వచ్చి చెప్పడంతో పూర్తిగా అంతా కూడా సతతగా జగన్మో మన విజయసాయి రెడ్డి గారు చెప్పిందే నమ్మే. మనం ఇంతవరకు చర్చించుకున్న ఈ మూడు అంశాలు పెట్టి చూస్తే అది ఒకటి రాష్ట్రం ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం కానీ, అలాగే రాష్ట్ర కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం కానీ, అలాగే విజయసాయి రెడ్డి వ్యవహారం కానీ, ఈ మూడు పరిశీలించుకున్నట్లయితే రాబోయే ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ముప్పటి దాడి చేయబోతున్నారా, ఇది ఎంతవరకు తోపిస్తుంది, ఈ వీడియోపై మీరు ఖచ్చితమైన కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి.